श्री नंदनी वेट ग्राइंडर, श्री नंदनी मिक्सर ग्राइंडर, श्री नंदनी प्रेशर हंडी कुकर, అమిరాజు గారు ఫంక్షన్ అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్ లాగే. చాలా కాలం గ్యాప్ తర్వాత అమిరాజు గారు తీసిన సినిమా ఇది, నరేష్ గారితో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి. టైటిల్లోనే మంచి ఫన్ ఉంది. ఇది బ్రదర్ అండ్ సిస్టర్ స్టోరీ అని తెలుస్తుంది. డెఫినెట్గా బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, అలాగే శివటపాకాయ్ ఇలాంటి సినిమాలని తీసినటువంటి అభిరుచి ఉన్న నిర్మాత అమిరాజ్ గారు, అలాగే ఎంత కాంపిటీషన్ ఉన్నా తన సెగ్మెంట్లో తను సేఫ్గా ఉండే హీరో మా నరేష్. అలాగే ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ ఇచ్చి నెక్స్ట్ సినిమాకి మంచి గ్యాప్ తీసుకుని హోంవర్క్ చేసుకుని ఈ సినిమా ద్వారా ముందుకొస్తున్నటువంటి మిత్రుడు చిన్నకృష్ణ, వీళ్ళందరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈ టీం మొత్తం నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నాకు అమిరాజ్ కానీ, నరేష్ కానీ, శేఖర్ వీళ్ళందరూ కానీ, అండ్ ఆల్మోస్ట్ నా హోమ్ ప్రొడక్షన్ లాంటిది. సో ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేశాను. చేసినప్పుడే సినిమా షూటింగ్ జరిగినంతకాలం చాలా ఫన్గా ఉండేది. మొత్తం ఆర్టిస్ట్, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ త్రూ అవుట్ సినిమా అంతా అందరూ కలిసి చాలా ఫన్నీగా సరదాగా ఉండేది. ఆ చేస్తున్నప్పుడే చాలా తమాషగా అనిపించింది సినిమా. ఇప్పుడు ఇది చూసిన తర్వాత చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా బాగుంది డిజైన్. ఫస్ట్ లుక్ చూశారు ఎంత ఎనర్జీగా ఉందో సినిమా, అంతకంటే ఎనర్జీగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి, అమిరాజ్ గారికి, మా డైరెక్టర్ చిన్నకృష్ణ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఆల్. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, సో ఈ నాకు అంటే ఇది రెండో సినిమా అండి, ఆఫ్టర్ బెట్టింగ్ బంగారాజు నరేష్ గారితో. ఈ ఫిలిం నిజంగా మేము 100%గా ఎంజాయ్ చేసి ఆర్ఆర్, మొన్న రీసెంట్గా ఇప్పుడే ఆర్ఆర్ అయింది, అండ్ ఈగర్లీ వెయిటింగ్ అండి సాంగ్స్ గురించి. సో నరేష్ గారు అండి కంప్లీట్లీ ఎంకరేజింగ్ అనమాట, ఆర్ఆర్ వచ్చి చూసుకొని ఇది బాగుంది, ఇది ఇంకా ఇలా అయితే బాగుంటుంది, ఇక్కడ ర్యాప్ పడితే బాగుంటుంది అట్లా. అండ్ చిన్నకృష్ణ గారితో వర్కింగ్ అంటే నిజంగా ఫన్ అండి. ఆయన ఎలా పిండి ఇప్పుడు మామూలుగా ప్రెషర్ పెట్టేది ఈ అస్సలు లేవండి, అవి మనకు తెలియదు ప్రెషర్ ఉందా, ఈ టైంలో ఈ డెడ్లైన్స్ ఉన్నాయా అవ్వాలి, ఆర్ ఎల్స్ సాంగ్ ఇంకా బెటర్గా రావాలి, అవన్నీ వాటికి అయ్యే జరిగిపోతున్నాయండి. సో సాంగ్స్ నిజంగా చాలా బాగా వచ్చినాయి. ఐ థ్యాంక్ చిన్నకృష్ణ గారు నాకు ఇంత మంచి సిచ్యువేషన్స్ అండ్ మెయిన్లీ వర్కింగ్ స్టైల్ ఒక టీమ్ వర్క్ లాగా జరిగింది. అండ్ అమిరాజ్ గారు ఎక్కడ మనకు అసలు టైం ఇది కానివ్వండి, లేకపోతే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. సో ఐ హ్యాడ్ రియల్లీ నైస్ జర్నీ అండి ఈ సినిమాకి. ఐ హోప్ ది ఫిల్మ్ విల్ డూ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి ఈ డిజైన్ చూస్తేనే చాలా పాజిటివ్ వైబ్రేషన్గా ఉంది. డెఫినెట్గా సినిమా మంచి సక్సెస్ అని నమ్మకం కలుగుతుంది. ఆల్ ద బెస్ట్. ఒక సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ సినిమా అంటే మనకి నీ పాదం మీద పుట్టుమొచ్చిన చెల్లెమ్మ అని ఆర్ నారాయణమూర్తి గారి సినిమా గుర్తొస్తుంది. అయితే దానికి వీడి తేడా డైరెక్టర్ కాబట్టి ఈయన ఆ రొటీన్గా కాకుండా దాంతో కామెడీ చేస్తే ఎలా ఉంటుందని ఈ సినిమా ఆలోచించి చాలా అద్భుతంగా చేసి ఉంటారని అనుకుంటున్నాం. సినిమా పూర్తయింది, త్వరలో ఆడియో రిలీజ్ చేస్తున్నాం. ఈ రికార్డింగ్ అంతా అయిపోయింది, వివరాలన్నీ సవివరంగా మన నరేష్ మీకు తెలియజేస్తారు. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అంటే దాదాపు జనవరి 27వ తారీఖుని స్టార్ట్ అయిందండి ఈ సినిమా. ఆ రోజు నుంచి టైటిల్ కోసం సతమత పడుతుంటే ఒక కాంటెస్ట్ పెడతాం జరిగింది. అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్, ఇప్పటి వరకు మనం మీరు ఇందాక వివేక్ గారు చెప్పినట్టు పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమో అన్న అన్నను చూశారు, ఇప్పుడు దుంప అంటే అసలు బెండ్ తీసేసి సిస్టమ్ ఫస్ట్ టైం చూస్తారు.
అంటే ఈ ఫస్ట్ లుక్ కూడా ఎందుకంటే అలా వేసామంటే అంటే ఆ అమ్మాయిని ఆపడానికి ఎన్ని రకాలుగా నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం అని చెప్పడం కోసం అండి. అండ్ చాలా బాగా అంటే ముందు కార్తీక కండి, ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ అమ్మాయికి ఇప్పుడు అంటే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా చేస్తున్నప్పుడు ఒక సిస్టర్గా అని ముందు తను బిలీవ్ చేసింది క్యారెక్టర్ని. సో ముందు కార్తీకకి థ్యాంక్స్ చెప్పాలి, అంటే క్యారెక్టర్ని బిలీవ్ చేసి చేసింది. అండ్ ఎక్కడ అంటే రైట్ ఫ్రమ్ దేవన్ తన అమ్మాయి వచ్చి క్యారెక్టర్లో యాక్ట్ చేయడం స్టార్ట్ అయింది, షూటింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి తన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి అంటే పర్ఫెక్ట్ మాకు మ్యాచ్. ఈ సినిమాకి కార్తీక మాకు 100% మ్యాచ్ అయింది. అండ్ మోనల్ మాకు ఆల్రెడీ సిడిగాడి చేసింది, సో మళ్ళీ మా కాంబినేషన్లో వస్తుంది. అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పాలంటే రెండు చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ అంటే నేను చేసిన సినిమాలు వరుసగా ఈ మధ్య ఎక్కువ హీరో సెంట్రిక్ అవుతున్నాయి, కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అవుతున్నాయి అని భావన కలిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే బయట ప్రొడ్యూసర్కి చేసేటప్పటికి కొంత సొంత హోమ్ ప్రొడక్షన్ చేసేటప్పటికి ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి, అంటే కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఎందుకంటే ఇది ఇది అమిరాజ్ సినిమా కాదండి, వెనకాల ఫాదర్ ఈవీవీ సినిమా సంబంధం ఈవీవీ ప్రెజెన్స్ సత్యనారాయణ ప్రెజెన్స్ అని ఉంది. సో బాధ్యత ఉంది ఆయన పేరు కాపాడాలని. సో అందరూ చాలా అంటే ముఖ్యంగా రాజుగారు పాయింటే చాలా కొత్తగా ఉంది, సో రాజుగారికి థ్యాంక్స్. అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ శేఖర్ చంద్ర గారు, మీ గురించి ఆడియో ఫంక్షన్లో చెప్తాను, ఇది జస్ట్ ఫస్ట్ లుక్ కాబట్టి. అండ్ ఇవాళ అతిథిగా విక్ చేసిన భీమనేని శ్రీనివాసరావు గారికి, అలాగే దాము గారికి, వివేక్ గారికి, అలాగే రెడ్డి గారికి అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా వివరాల గురించి అంటారంటే అక్టోబర్ 4వ తారీఖున ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నామండి. అండ్ 3rd or 4th week of October ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాం రిలీజ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని డిటిఎస్ జరుగుతుందండి. సో ఇంకొక 3-4 డేస్లో మొత్తం అంతా అన్ని పనులు పూర్తి చేసుకుని సెన్సర్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 1st week of October పండగ తర్వాత అంటే 3rd week or 4th week of October ప్లాన్ చేస్తున్నాం. సో ఇది ప్రస్తుతానికి వివరాలు, ఇంకేం చెప్పాలా. థ్యాంక్ యూ. అయితే సినిమా గురించి ఒక మాట, ఇందులో నరేష్ గారు ఎన్ని బాధలు పడుతున్నారో సిస్టర్ కోసం మీరు పోస్టర్ మీద క్లిక్లో చూశారండి. సినిమాలో అంతకంటే అంత ఎనర్జీగా ఆయన ఒక ఫ్రెష్ లుక్తో కనిపిస్తారండి. ఇందులో చాలా బాగా చేశారు ఇందులో నరేష్ గారు. నాకు అవకాశం ఇచ్చినట్టు అమిరాజ్ గారికి అలాగే నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆడియో ఫంక్షన్ వచ్చే నెల జరుగుతుంది. శేఖర్ చంద్ర గారు ఈ సినిమాతో మంచి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని నాకైతే బాగా నమ్మకం ఉంది. ఈ మంచి కథను అందించిన విక్రమరాజు గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా అభిమాన దర్శకుడు భీమనేని గారికి, దాము గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, ఈ సినిమా ఈవీ గారి ఆశీస్సులతో పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.